విద్యార్థి సంఘాల ముట్టడితో అసెంబ్లీ ముందు భారీ భద్రత పెంచారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, ముట్టడి తర్వాత ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముందున్న ప్రజెంట్ ఇంతప్పటిదాకా గొడవ జరిగిన ప్లేస్ ఒకసారి చూపిస్తా మీకు. ఇక్కడ ఫోర్స్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ గేటు బ్యారికేడ్లను దాటుకుని ఆ పబ్లిక్ గార్డెన్ గేట్ నుంచి లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నం చేశారు. చాలా చిన్న ప్లేస్ ఇది. వచ్చిన వాళ్ళు కూడా సుమారు 50 మంది ఉంటారు. మాక్సిమం 50 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చెల్లా చెదురు చేయడం కానీ వాళ్ళని కట్టడి చేసి అరెస్ట్ చేయడం అనేది చాలా చిన్న విషయం. ఇక్కడ ఫోర్స్ చూస్తే ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా చూడవచ్చు. పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, అట్లాగే అడిషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు. మొత్తం పోలీస్ ఫోర్సులతో పాటుగా చాలా మంది క్యాంపును వేసి ఇక్కడ వెహికల్స్ ను కూడా అరేంజ్ చేశారు. వెనక సైడ్ లో చూస్తే శ్రీనివాస్ సీన్ వెనక చూపెట్టు ఒకసారి. అసెంబ్లీ ప్రెమిసెస్ మనం చూద్దాం. చాలా సార్లు ముట్టడి జరిగిన సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి అభ్యంతరం ఒకటే, అంటే వచ్చినటువంటి వాళ్ళు విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం, కట్టడి చేయడం పోలీసులు రెగ్యులర్ గా చేసే ప్రొసీజరే. కానీ ఇక్కడ పోలీసులు చేసినటువంటి అత్యుత్సాహం పైననే చర్చ జరుగుతుంది. బీజేపీ నేతలు కూడా దీనిపైనే, మా బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా దీనిపైనే మండిపడుతున్నారు. మెయిన్ గా వచ్చినటువంటి విద్యార్థులపైన ఒక్కసారిగా లాఠీలు జుల్పించారు. మొత్తం అడిషనల్ డీసీపీ ర్యాంక్ ఉన్నటువంటి గంగిరెడ్డి, అట్లాగే మిగతా సంబంధించిన అధికారులు, ఏసీపీ చిక్కడపల్లి, మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళంతా కూడా అరెస్ట్ చేశారు. మొత్తం పోలీసులు కెమెరా సర్వేలెన్స్ పెడుతున్నారు. వాళ్ళు చూస్తున్నట్టు విజువల్ చూడొచ్చు, ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం కెమెరా సర్వేలెన్స్ పెట్టి ఎక్కడికక్కడ వీడియో ఫుటేజెస్ రికార్డ్ చేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనే విషయం పైన మొత్తం కూడా భారీగా వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తూ వాళ్ళని రికార్డులు చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లాఠీ ఛార్జీ చేసిన సందర్భంలో వచ్చినటువంటి విద్యార్థుల పైన లాఠీ ఛార్జ్ చేసిన తీరుపైన మొత్తం కూడా సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మొత్తం కూడా చాలా కాలంగా, అంటే 9 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లు లేరు, వైస్ ఛాన్సలర్లను నియమించాలి అనేటువంటి డిమాండ్ ను పెట్టుకుని మొత్తం జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలంగా విద్యార్థి సంఘాలు మొత్తం కూడా నిరసనలు చేస్తున్నాయి. ఎందుకంటే యూనివర్సిటీలు అనేది చాలా మంది విద్యార్థులకు సంబంధించినటువంటి కేంద్రాలయాలు. ఆ యూనివర్సిటీల నుంచి ఎంతో మంది ఇంటలెక్చువల్స్, ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తున్నటువంటి చాలా మంది ఇంటలెక్చువల్స్ వచ్చినటువంటి ప్లేస్ అది యూనివర్సిటీ. సో అలాంటి యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ ని నియమించకుండా 9 యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్ నియమించడం లేదు. అట్లాగే యూనివర్సిటీలకు అవసరమైనటువంటి 2766 మంది అధ్యాపకులు, మొత్తం ప్రొఫెసర్లను కూడా 60% వరకు ప్రొఫెసర్ల పోస్టులు యూనివర్సిటీలో ఖాళీ ఉన్నాయి. ప్రొఫెసర్ల పోస్టుతో పాటుగా జూనియర్ కాలేజీల్లో, అట్లాగే కాలేజీలో లెక్చరర్లను కూడా 2000 నుంచి 5000 మంది లెక్చరర్ల నియామకం నియమించలేదు. అట్లాగే ప్రభుత్వం ఇదే అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి 170,000 మంది పోస్టుల్ని క్రియేట్ చేస్తామని చెప్పారు. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఇప్పటివరకు ఆ పోస్టులను క్రియేట్ చేయలేదు. దాంతోపాటుగా నిరుద్యోగ భృతికి సంబంధించిన విషయం పైన కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వం అమలు పరచాల్సిన నిరుద్యోగ భృతిని కూడా అమలు పరచలేదు. అట్లాగే మొత్తం అంటే విద్యాశాఖకు ఏర్పాటు చేయాల్సిన 30% బడ్జెట్ ఏదైతే ఉందో 30% బడ్జెట్ కేటాయించాలి. కానీ బడ్జెట్ కేటాయించలేదంటూ వాళ్ళంతా కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ ఉద్దేశించి మొత్తం కూడా విద్యార్థి సంఘాలు ఈరోజు చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. వచ్చిన అసెంబ్లీకి వచ్చినటువంటి ముట్టడిచ్చినటువంటి విద్యార్థులపైన పోలీసులు అమానుషంగా వివరించినటువంటి విజువల్స్ మనం చూసాం. దాంట్లో మెయిన్ గా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నది కూడా ఏంటంటే మొత్తం కట్టడి చేసి అరెస్ట్ చేస్తే వేరే విషయం, రెగ్యులర్ గా అసెంబ్లీ ముట్టడులు కానీ, నిరసనలు కానీ, ధర్నాలు కానీ రెగ్యులర్ గా విద్యార్థి సంఘాలు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీలు కానీ రెగ్యులర్ గా చేస్తుంటాయి. కానీ ఎక్కడా కూడా లాఠీ ఛార్జీలు డైరెక్ట్ గా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తే తప్ప, ఎందుకంటే సిచ్యువేషన్ చేయి దాటిపోతేనో, ఒకవేళ పోలీసుల కంటే సంఖ్యాబలం వచ్చినటువంటి ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లోనే, అట్లాంటి సందర్భాల్లో మాత్రమే పోలీసు లాఠీలు జుల్పించిన సందర్భాలుంటాయనేది వాళ్ళందరూ చెప్తున్నారు. దీన్ని బేస్ చేసుకునే బీజేపీ సంబంధించినటువంటి శ్రేణులు, మిగతా పార్టీలకు సంబంధించిన శ్రేణులు, విద్యార్థులపైన జరిగినటువంటి దాడిపైన పీడీఎస్యు, అట్లాగే బీజేపీ విద్యార్థి సంఘాలపై జరిగినటువంటి దాడిపైన వాళ్ళు నిరసన చేశారు. మెయిన్ గా వాళ్ళు ఈరోజు ఈ ప్రొటెక్ట్ చేయడానికి, అసెంబ్లీ ముట్టడికి రావడానికి మెయిన్ కారణం ఒకటి, విద్యాశాఖకు కేటాయించాల్సిన 30% నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని కేటాయించకుండా నామమాత్రంగా బడ్జెట్ లో కేటాయింపులు చేశారంటే దానిపైన నిరసనగా చేశారు. అట్లాగే యూనివర్సిటీలకి 9 మంది వైస్ ఛాన్సలర్ నియమించాలి కానీ 9 మంది వైస్ ఛాన్సలర్ నియమించకుండా యూనివర్సిటీలని గాలికి వదిలేశారనేది వాళ్ళ ఆరోపణ. దాంతోపాటుగా మొత్తం
ఏదైతే 170,000 మంది 70,000 పోస్టుల్ని క్రియేట్ చేస్తామని చెప్పి ఇదే అసెంబ్లీ వేదికగా చెప్పారు. కానీ ఆ పోస్టుల్ని కూడా క్రియేట్ చేయలేదు. అట్లాగే KG-2 PG ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో ఖాళీ పేపర్లకు మాత్రమే పరిమితమే. అట్లాగే ఈ యూనివర్సిటీ ఏదైతే కాలేజీలు ఉన్నాయో మొత్తం, అంటే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ప్రభుత్వ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఆపరేట్ చేస్తున్న స్కూల్స్ కాలేజీలను మొత్తం కూడా పటిష్టం చేయాలి. ఎయిడెడ్ కాలేజీలని మొత్తం కూడా ప్రభుత్వ పరం చేయాలన్నటువంటి డిమాండ్ను ప్రధాన డిమాండ్ గా ఈరోజు చేశారు. అట్లాగే మహిళా యూనివర్సిటీలని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది, కానీ మహిళా యూనివర్సిటీలని ఏర్పాటు చేయలేదంటూ మొత్తం కూడా విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా వచ్చి మొత్తం అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ అసెంబ్లీ దగ్గరకు వచ్చినటువంటి మొత్తం విద్యార్థుల్ని వాళ్ళపైన లాఠీలు ప్రయోగించారు. వాళ్ళపైన భౌతిక దాడులు చేయడం పట్ల విద్యార్థి సంఘాలు కొంత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అట్లాగే మిగతా సంబంధించిన పార్టీలకు సంబంధించిన నేతలు కూడా దీన్ని కండెమ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు అసెంబ్లీ ప్రమిసెస్ మొత్తం కూడా పోలీసు వలయంగా మారింది. అది మెయిన్ గేట్, అది అసెంబ్లీ లోపలికి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలు అట్లాగే మినిస్టర్స్ వెళ్ళేటువంటి లాబీ ఏరియా. అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రెగ్యులర్ చెక్కింగ్స్ ఉంటాయి. కానీ ఈసారి రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేసి మొత్తం పోలీస్ ఫోర్సెస్ చేశారు. ఇది పబ్లిక్ గార్డెన్స్ వెళ్లే రోడ్ ఇది. మామూలుగా విజిటర్స్ కానీ మిగతా మీడియా పాయింట్స్ కానీ లేదా రెగ్యులర్